రాజకీయాలను వ్యాపారంగా సీఎం కేసీఆర్ మార్చారని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ ఓబేదుల్లా కోత్వాల్ అన్నారు. ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి వాటిని ఇప్పుడు అమలు చేయలేకపోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేసిందే తప్ప రాజకీయాలు చేయలేదన్నారు. ఖమ్మం వచ్చిన ఆయన జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పలువురు నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని ప్రతిపక్ష పార్టీ కార్యకర్త గాని నాయకులు గాని ప్రజల కొరకు మాట్లాడితే ప్రజల కొరకు వినిపిస్తే మరుసటి రోజు వాళ్ళ మీద కక్షభూని కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రంలో వేరే పార్టీ ఉంటుందని చెప్పి తంత్రం కట్టు పనిచేసిన పార్టీ ఆ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆశయ సాధన కొరకు ఆశయ లక్ష్యం కొరకు స్వాతంత్ర పోరాటం మొదలు చేసుకుంటే కేవలం దేశం దేశ భవిష్యత్తు తప్ప వేరే వేరే లేదు. ప్రధానంగా చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఎన్నికల కొరకు ఓట్లు కొనుక్కుంటున్న పార్టీ. నిజంగానే మాకు ఎన్నికలే ఓట్లు ముఖ్యమంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఉండకుండే కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తుండే. ఆ లక్ష్యం మాది కాదు. ఎన్నికలు అనేది ఒక అంశం మాత్రమే. మాకు కాంగ్రెస్ పార్టీ మా మొత్తం ఆశయాల్లో ఒక అంశం మాత్రమే మాకు ఎన్నికలు. ఎన్నికలకు ఎన్నికలు అంటే మాకు ప్రధానం కాదు. కానీ ఈరోజు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కంకణ కట్టుకొని అసలు మామూలు ఎమ్మెల్యేలు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఎమ్మెల్యేలై మంత్రులై ఈరోజు రాష్ట్రాన్ని దోసుకుంటూ ఇసుక మాఫియా అనుకోండి, ఈరోజు మట్టి మాఫియా అనుకోండి, ఈరోజు భూదనాలు అనుకోండి, వాళ్ళ వ్యాపారం తప్ప వేరే కార్యక్రమం లేదు. కేవలం సంక్షేమ కార్యక్రమం పాటే మాట చెప్పి ఈ రైతు బంధాన్ని ఆబంధం ఇచ్చుకుంటూ అసలుగా ఇచ్చే వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా విస్మరించింది ప్రభుత్వం. గతంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ అవుట్పుట్ సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ కానీ అగ్రోజ్ ఇంప్లిమెంట్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు.